రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణించేలా వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలో బస్సులన్నీ కెక్కిరిసిపోతున్నాయి. ఇక పురుషుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గతంలో మహిళలు ఆర్టీసీ బస్సులకు కాకుండా ఆటోలు, క్యాబులను ఆశ్రయించేవారు. అయితే మహాలక్ష్మి పథకం అందుబాటులోకి రాకముందు ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 12 లక్షల మంది మహిళలు ప్రయాణించేవారు. అదే పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య కాస్త రెట్టింపైంది. దీంతో ప్రతి బస్సు మహిళలతో నిండిపోతుండటంతో పురుషులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు కూడా బస్సుల సీటు దొరకడం లేదు. ఈ క్రమంలో ప్రయాణికులకు శుభవార్త చెబుతూ TSRTC కీలక నిర్ణయం తీసుకుంది. మరో నెల రోజుల్లో 500 ఎలక్ట్రిక్ సిటీ బస్సులు నగరంలో తిప్పేందుకు ఆర్టీసీ అధికారులు రెడీ అవుతున్నారు. విడతల వారీగా మార్చి నుంచి జూన్, జూలై నాటికి 500 బస్సులను పూర్తిగా రోడ్లపైకి రానున్నాయి. అయితే ఆ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండదని తెలుస్తోంది. దీంతో ఆ బస్సుల్లో పురుషులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు సీట్లు దొరికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బస్సు పాస్ తీసుకున్న విద్యార్థులతో పాటు జనరల్ పాస్ తీసుకున్న వారు కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఇది ఒక రకంగా తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణికులు అందరికీ తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సూపర్ గుడ్ న్యూస్ ఇచ్చిందనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.